ఫిలిప్పి పత్రిక 2:9-11 చదువుకుందాం. ఫిలిప్పి పత్రిక 2:9-11. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున ఒంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు ప్రతి నామమునకు పైనామం అన్ని నామముల కన్నా పైనామం ప్రోక్షించబడిన పరిమళ తైలం యేసు నామం. ఈ నామమునే రక్షణ కలుగును. మనకు రక్షణ ఇచ్చిన నామం, మనల్ని లేవనెత్తిన నామం, మనల్ని ఉద్ధరించిన నామం, మనకు జీవాన్నిచ్చిన నామం, మనకు గుర్తింపును, యోగ్యతను, ఆధిక్యతను ఇచ్చిన నామం యేసు నామం. వింటున్నారా? అందుకే కదా మనం ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఎంతసేపు అని ప్రార్థన చేయి, చివరిగా అంటాం యేసు నామములో అడిగి బాగున్నా తెలుసా. ఆదివారం సాయంత్రం రాత్రి వేళ సండే అంటే సోమవారం ఎంటర్ అయిపోయింది. సోమవారం దయ్యం పట్టిన ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, తీసుకొస్తూ ఉంటారు. బట్టలు దించేసుకుంది, పిచ్చి పిచ్చిగా ఉంది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుందంట అమ్మాయి. ప్రేమైందో తెలీదు, దయించేత పీడించబడతా ఉంది తెలుసా. వచ్చింది, వచ్చినంతసేపు లేదు, ఒకే ఒక్క నామం తీసుకొచ్చారు. బయట అంతా అలజడిగా ఉంటే నేను కుక్క అరుస్తూ ఉంది, తలుపు తీసి చూశాను. ఓ అరుస్తుంది పెద్ద పెద్దగా, పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉంది. ఒకే ఒక్క మాట, యేసు నామంలో నువ్వు అరవద్దు. అంతే అండి, అరవలేదు. యేసు నామంలో నుంచోవాలి. నేను చెప్పాను, నేను ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా నువ్వు అసలు కరవద్దు. అందరూ వదిలేయండి అమ్మాయిని, ఎవరు పట్టుకోవద్దు, ఎవరు పట్టుకోలేదు. నువ్వు నిలబడే ఉండాలి ఇక్కడ. ఒక్క మాట నీ నోట రావద్దు. ఈ మాటలు నేను యేసు నామములో చెప్తున్నాను అని తప్పిన డ్రాప్ సైలెన్స్. ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒకసారి ఆలోచించండి, దయ్యాలు ఆయన నామములో వణుకుతున్నాయి. యాకోబు భక్తుడు చెప్పాడు, ట్రంబ్లింగ్. దయ్యాలు ఎవరి నామములో? వింటున్నారా? ఈరోజు ఆయన నామములో మనం ఇక్కడ ఉన్నాం. మనకొక పేరుంది, ఏసయ్య బిడ్డలం మనం. అలాంటి లాంటి వాళ్ళు కాదు. ఏసయ్య మీకు ముందు మీ పక్షాన ప్రతి పని చేశాడు, మీ పక్షాన ప్రతి కార్యాన్ని నెరవేర్చాడు. ఇంకొక మాట, మీరు నేటి దినాన మీరు చేయాల్సిన పని సిలువలో చేసేసాడు. పైగా మీ విజయాన్ని స్వాంతన చేకూర్చాడు క్రీస్తు ప్రభువ. ప్రభు అన్నాడు, మీ పక్షాన నేను గెలిచాను, నేను పోరాటం చేశాను, విజయం సాధించాను, ఇదిగో విజయాన్ని అందుకోండి అని ప్రభు చెప్పాడు. మీరు ఓడిపోయిన వాళ్ళు కాదు, ఎందుకంటే యేసు నామములో మీరు ఉన్నవాళ్ళు. ఆయన నామాన్ని మనకిచ్చాడు. ఈరోజు మనం ఆ నామములోనే కదండి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన నామాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? ఆస్వాదించాలి. ఆయన నామం ఎంత గొప్పది అంటే చూడండి, 40 దినాలు గొల్యాతు సవాల్ చేస్తూనే ఉన్నాడు ఇజ్రాయేలీల్ని. ఎలాలోయలో గొల్యాతు మీద పోరాడేవాడు ఒక్కడు కూడా లేడు. గొల్యాతు ఆకారాన్ని చూసి, గొల్యాతు ఎత్తును చూసి, గొల్యాతు రూపాన్ని చూసి, గొల్యాతు కేకలు చూసి, గొల్యాతు శిరస్త్రాణం చూసి ఇజ్రాయేల్ అందరూ భయపడతా ఉన్నారు. యుద్ధం జరగాలి. వాడు అన్నాడు, ఒక ఆఫర్ చేశాడు, మీలో ఒకడిని నా మీదకు పంపండి, నేను పోరాడతా. మీరు పంపించిన ఇజ్రాయేలుడు గెలిస్తే మీకు మేము దాసులు అవుతాం, లేదా నేను పోరాడతా, నేను గెలిస్తే మీరు మాకేమయ్యవాలి, దాసులు అవ్వాలి. కానీ ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు రాటలేదు. పైగా వాడు ఇంకొక అడుగు ముందుకేసి గొల్యాత్ అనేవాడు, గాతువాడైన ఫిలిస్తీయుడు అన్నాడు, ఈ దినాన ఇస్రాయేలుల సైన్యమును నేను తిరస్కరిస్తున్నాను అన్నాడు. ఏంటి అంటే మీరంటే నాకు లెక్క, ఇంకొక అడుగు ముందుకేసి అన్నాడు, మీరంటే లెక్క లేదు, మీ దేవుడు అంటే నాకు లెక్కే. మరి రోషం రావద్దా? ఒక్క ఇస్రాయేలుడికి రోషం రాలేదు. కనీసం
గొల్యాతుతో పోరాడగలిగిన ఎత్తు ఒక్క సౌలే భుజములు కంటే ఎక్కువ ఎత్తు కలిగిన వాడు. రాలేదు, ఎవరు రాలేదు. తండ్రి చెప్తే వచ్చాడు అన్నలను చూసిపోదామని దావీదు. దావీదు వచ్చేటప్పటికి వాడు దూషిస్తున్నాడు దేవుని నామాన్ని. దావీదు యుద్ధానికి వెళ్ళాడు తెలుసా, ఎవరి నామములు వెళ్ళాడు తెలుసా, నువ్వు ఏ నామమును తిరస్కరించావో, ఏ నామమును దూషించావో అదే నామములో నేను నీ మీదకి వస్తున్నాను. ఈ దినాన నేను నీ మీదకి వస్తున్నాను తెలుసా. యుద్ధ నినాదం ఏంటో తెలుసా, యుద్ధము ఆయన యుద్ధం చేస్తాడు. యేసు నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా. యేసునామం సర్వోన్నతమైనది, యేసునామం సర్వశక్తి కలిగింది. యేసునామం ఒక సందేశం, యేసునామము ఒక గొప్ప ఆధిక్యత. మనం అందుకే కదా చిన్నప్పుడు సండే స్కూల్లో పాట నేర్పించేవాడు, గుర్తుందా మీరు సండే స్కూల్కి వెళ్ళి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పాట నేర్పించుండేవాళ్ళు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ద విక్టరీ. యేసునామంలో మాకేముంది, విజయం ఉంది. యేసునామములో విజయం సాధిస్తాం. ఈ దినం నీ తల నేను తెగవేతును. కన్ఫర్మ్ యుద్ధం ముందుగానే చెప్పేశాడు, ఫలితాన్ని కూడా చెప్పాడు. ఈ దినం నీ తల తెగవేతును. ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోకులందరూ తెలుసుకున్నట్లు ఈరోజు మీ జీవితంలో మీ యుద్ధ నినాదం జీవితంలో గెలవాలి అంటే, జీవితంలో నిలబడాలి అంటే, జీవితంలో శక్తిని పొందాలంటే మీ జీవితంలో ఎప్పుడు మీరు కలిగి ఉండాల్సింది యేసునామము. Thank you.